Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Casino ante enti? Andulo em chestaru? Chattalu em chebutunayi? Chikkoti Praveen, ippudu Andhra Pradesh Telanganallo baga trend avutunna peru. Ika ayana nadipe casinola meeda antakante ekkuvaga charcha nadustondi. Casino, gambling, pekata packagelu, vimanallo prayanam, kotla koddi dabbu. Ila enno vinipistu unnayi. ఇలా క్యాసినోల చుట్టూ వివాదాలు అలుముకోవడం తెలుగువారికి కొత్తేమీ కాదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాసినో పెట్టారంటూ పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వివాదాలు పక్కన పెడితే క్యాసినో అనే మాట వినినప్పుడల్లా ఒక అనుమానం వస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈ క్యాసినో? దీనికి ఎందుకు ఇంత క్రేజ్? వీటి కోసం నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలకు సైతం ఎందుకు వెళుతున్నారు? మన దగ్గర క్యాసినోలకు అనుమతి లేదా అనే సందేహాలు మాటిమాటికి వస్తూ ఉంటాయి. హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా జేమ్స్ బాండ్ చూసే వాళ్లకు ఈ క్యాసినోలో తెలిసే ఉండొచ్చు. శత్రువులను వెతుక్కుంటూ తిరిగే జేమ్స్ బాండ్ తరచూ వెళ్లే ప్లేసుల్లో క్యాసినో ఒకటి. ఒక పెద్ద హాలు, కళ్ళు జిగేల్మనే లైటింగ్, మధ్యలో పెద్ద గ్రీన్ కలర్ టేబుల్. టేబుల్ మీద రకరకాల రంగుల్లో కాయిన్స్, కార్డులు. టేబుల్ చుట్టూ మనుషులు, ఒక చేతిలో గ్లాస్, మరొక చేతిలో కాలుతున్న సిగరెట్. ఇది సినిమాల్లో కనిపించే క్యాసినో సెటప్. రీల్ లైఫ్ అంతా ఆడంబరంగా కాకపోయినా రియల్ లైఫ్లోనూ క్యాసినో సెటప్ ఇలాగే ఉంటుంది. క్యాసినో అంటే డబ్బు కోసం ఆటలు ఆడే ఒక ప్లేస్. ఇక్కడ ప్రధానంగా జరిగేది గ్యాంబ్లింగ్. కాసా అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చిందే క్యాసినో. ఇక్కడ డబ్బుల కోసం ఆటలు ఆడతారు. కాకపోతే ఇవి మనుషుల స్కిల్ మీద కన్నా ఛాన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. క్రికెట్ ఆడడం ఒక స్కిల్. ఆ నైపుణ్యాలు నేర్చుకుంటూనే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా చేయగలరు. కానీ ఒక క్రికెటర్ సెంచరీ కొడతారని బెట్ కట్టడం గ్యాంబ్లింగ్. ఇక్కడ ఛాన్స్ మాత్రమే ఉంటుంది, స్కిల్తో పనిలేదు. సెంచరీ కొడితే డబ్బులు వస్తాయి, లేదంటే పెట్టినవి పోతాయి. క్యాసినోలలో పందెం కాసే గ్యాంబ్లింగ్ ఆటలుంటాయి. అలాగే రెస్టారెంట్, బార్, కచేరీలు, డ్యాన్స్, పోలో వంటి ఇతర వినోదాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. బెట్టింగ్, లాటరీ గేమ్స్ ఆడే మెషిన్లు కూడా ఉంటాయి. ప్రధానమైన ఆటలు పోకర్, బ్లాక్ జాక్, రూలెట్, బాక్రా, క్రాప్, తీన్పత్తి, అందర్, బాహార్, టైగర్, డ్రాగన్. కొందరు డబ్బులు సంపాదించడానికైతే మరికొందరు వినోదం కోసం క్యాసినోలకు వెళుతూ ఉంటారు. ఇంకొందరికి అదొక అలవాటు కూడా. క్యాసినోలకు వచ్చే వారిని అలరించడానికి పాట కచేరీలు, పోల్ డ్యాన్స్, డ్యాన్స్ షో వంటివి ఉంటాయి. అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంటుంది. మొత్తానికి క్యాసినోలో ఆటలు ఆడొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, మ్యూజిక్, డ్యాన్స్ షోలు చూసి ఆనందించవచ్చు. అలసిపోతే మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ కావచ్చు. హోటళ్ళు, నైట్ క్లబ్బులు, రెస్టారెంట్లు, స్పాలు, రిసార్ట్లు, షాపింగ్ సెంటర్లు వంటి చోట్ల క్యాసినోలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈవెంట్స్, వేడుకలు, ఉత్సవాల్లో కూడా క్యాసినోలను టెంపరీగా నిర్వహిస్తూ ఉంటారు. క్యాసినోల కోసమే చాలామంది భారతీయులు ఏటా విదేశాలకు వెళుతూ ఉంటారు. చిక్కోటి ప్రవీణ్ వంటి వారు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా క్యాసినోలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. మకావు, సింగపూర్, లాస్ వెగాస్, మాంటే కార్లో వంటి ప్రాంతాలకు ఎక్కువగా భారతీయులు క్యాసినోల కోసం వెళుతూ ఉంటారు. భారత్లో క్యాసినోలు ఉన్నాయి, వాటిలో గ్యాంబ్లింగ్ ఆటలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి గోవా, సిక్కిం, డామన్ డయ్యూలలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బెట్టింగ్ అనేది చట్టబద్ధమే. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిషేధించాయి. కాబట్టి క్యాసినోలను పెట్టడం అనేది ప్రస్తుతానికి ఇక్కడ సాధ్యం కాదు. అందువల్లే బెట్టింగ్ గేమ్స్ ఆడాలనుకునే తెలుగు వాళ్ళు గోవా లేదా నేపాల్, శ్రీలంక వంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అయితే ఆదాయం పెంచుకునేందుకు విశాఖపట్నంలో ఫ్లోటింగ్ క్యాసినోలకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నట్లుగా గతంలో వార్తాపత్రిక మింట్ రిపోర్ట్ చేసింది. భారత్లో చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇండియాలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. వాటిని అనుమతించాలా లేక నిషేధించాలా అనేది రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. గోవాలో 21 ఏళ్లు నిండిన వారే క్యాసినో గేమ్స్ ఆడడానికి అర్హులు. సిక్కింలో 18 ఏళ్లు నిండిన వారిని అనుమతిస్తారు. భారత్లో గ్యాంబ్లింగ్ను గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్గా విడదీసి చూస్తారు. గేమ్ ఆఫ్ ఛాన్స్, అదృష్టం మీద ఆధారపడి ఆడే ఆటలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ ఆటలు ఆడాలంటే స్కిల్ పెద్దగా అవసరం లేదు, పూర్తిగా ఛాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. గేమ్ ఆఫ్ స్కిల్, ఈ ఆటలు ఆడాలంటే నైపుణ్యం కావాలి. వీటిని ఆడేవాళ్లకు ఒక వ్యూహం అంటూ ఉంటుంది. ప్లేయర్స్కు లాజికల్ థింకింగ్, అనలిటిక్ స్కిల్స్ వంటివి కావాలి. భారత్లో చాలా వరకు రాష్ట్రాలు స్కిల్ ఆధారంగా నడిచే ఆటలను అనుమతిస్తున్నాయి, అదృష్టం మీద ఆధారపడి ఉండే ఆటలను నిషేధిస్తున్నాయి. అయితే ఒక ఆట గేమ్ ఆఫ్ ఛాన్స్ పరిధిలోకి వస్తుందా లేక గేమ్ ఆఫ్ స్కిల్ పరిధిలోకి వస్తుందా అనేది నిర్ణయించడానికి స్పష్టమైన నిబంధనలు లేవు. అందువల్ల ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో రమ్మీని నిషేధించారు.
కానీ తమిళనాడులో అది లీగల్. ఇలా ఒకే ఆట విషయంలోనూ రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. 2012 మద్రాసు హైకోర్టు గ్యాంబ్లింగ్ ఆటగా పరిగణిస్తూ ఆన్లైన్ రమ్మీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సంబంధిత కంపెనీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. చివరకు రమ్మీని గేమ్ ఆఫ్ స్కిల్గా పరిగణిస్తూ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది సుప్రీంకోర్టు. పోకర్ విషయంలోనూ ఇదే వివాదం ఉంది. దీనిని గేమ్ ఆఫ్ స్కిల్గా చూడాలని కొందరు, గేమ్ ఆఫ్ ఛాన్స్గా చూడాలని మరికొందరు వాదిస్తున్నారు.